రెండవ ముఖ్యమైన విషయం, మూడవ ముఖ్యమైన విషయం ఏంటంటే మన యాటిట్యూడ్ చక్కగా ఉండాలి, మన దృక్పథం చక్కగా ఉండాలి. దీని ఇంగ్లీష్ లో యాటిట్యూడ్ అంటారు. యాటిట్యూడ్ ని కూడా మీరు సంఖ్యలో మారిస్తే అది కూడా 100 అవుతుంది. ATTITUDE రాసి దాన్ని మళ్ళా నెంబర్ ఇవ్వండి. ఏకి 1, బికి 2, సికి 3, దాన్ని మొత్తం మళ్ళా కలిపితే అది కూడా 100 అవుతుంది. కాబట్టి జీవితంలో మీకు 100 మార్కులు రావాలంటే మీ దృక్పథం చక్కగా ఉండాలి, మీ డిసిప్లిన్ చక్కగా ఉండాలి. దృక్పథం అంటే ఏంటంటే మనం ఏదైనా సమస్యలు వచ్చినప్పుడు దాన్ని అధిగమించడాన్ని దృక్పథము అంటారు. దృక్పథం. ఇప్పుడు వర్షాకాలం వస్తుంది, అబ్దుల్ కలాం గారు చెప్తుండేవాళ్ళు, వర్షాకాలం వచ్చినప్పుడు అన్ని పక్షులు భయపడిపోతాయి. చిన్న చిన్న పక్షులనే భయపడిపోయి అవి అక్కడక్కడ దాక్కుంటాయి. కానీ గరుడ పక్షి అది ఏం చేస్తుందంటే మేఘాల మీదకి వెళ్ళిపోతుంది. వర్షం ఎక్కడి నుంచి పడుతుంది? మేఘాల నుంచి. కాబట్టి అది నాకు భయం కలుగజేస్తుంది, కాబట్టి నేను ఆ భయం మీదే పైకి వెళ్ళిపోతానని చెప్తుంది. కాబట్టి మీరు కూడా ఏదైతే మీకు భయాన్ని కలుగజేస్తుందో దాని మీదకి వెళ్లే శక్తి మీలో ఉంటే మీరు బ్రహ్మాండంగా విజయం సాధించగలరు. కాబట్టి కావలసినది చక్కని దృక్పథం, మంచి డిసిప్లిన్, తర్వాత దేశభక్తి భావనలు కూడా మనలో ఉంటాయి. దేశం నాది, ఈ ప్రాంతం నాది, ఈ రోడ్డు నాది, ఈ ఊరు నాది, ఈ జిల్లా నాది, రాష్ట్రం నాది, దేశం నాది అన్న భావాలు మీలో కనుక ఉంటే అప్పుడేమవుతుందంటే మనం ఒక గొప్ప దేశాన్ని తయారు చేస్తాం. ఇల్లు మాత్రం నాది అనుకోకండి. ఇల్లు నాది అనుకుని ఇల్లు చక్కగా శుభ్రంగా పెట్టుకుంటాం. రోడ్డు నాది కాదు, చెత్త వేసే రోడ్డు అది తప్పు. రోడ్డు కూడా నాది అనుకున్నప్పుడు దాని మీద చెత్త వేయి. ఊరు నాది అనుకున్నప్పుడు శుభ్రంగా పెట్టుకుంటాం. కాబట్టి ఇది కూడా మీరు నేర్చుకోండి. కాబట్టి భారతదేశం పట్ల ప్రేమను తెచ్చుకోండి, 100 మార్కులు సంపాదించండి. కావాలంటే ఇంటికి వెళ్ళి చూసుకోండి, ఐ లవ్ ఇండియా అని రాసి దాన్ని కూడా నెంబర్లోకి మారిస్తే అది కూడా 100 అవుతుంది. కాబట్టి జీవితంలో 100 రావాలంటే చక్కని దృక్పథం, మంచి యాటిట్యూడ్, చక్కని క్రమశిక్షణ, డిసిప్లిన్, భారతదేశాన్ని, ఐ లవ్ ఇండియా, ఈ మూడు విషయాలు కనుక మీ అంతర్భాగం అవుతే మీరు కూడా బ్రహ్మాండంగా విజయాలు సాధించగలరు. అప్పుడు రెసొనెన్స్ అన్నది దేశంలో ప్రొడ్యూస్ అవుతుంది. మీ రెసొనెన్స్లు అన్ని కలిస్తే దేశం రిజనెన్స్ అవుతుంది. కాబట్టి లెట్ అస్ మేక్ ఇండియా రిజనెంట్ విత్ అవర్ ఎనర్జీస్ అన్నది మనం ఈరోజు చేయాల్సిన సంకల్పం. కాబట్టి ఆ సంకల్పాన్ని మనం ముందుకు తీసుకురావాలని కోరుకుంటాం. తర్వాత ఇంకొక చిన్న విషయం చెప్తాం. చాలా మంది ఏమనుకుంటుంటారంటే మేము హైదరాబాద్లో లేము, మేము వరంగల్లో ఉన్నాం, మేము ఢిల్లీలో లేము, మేము ఇక్కడ ఉన్నాం, ఇలా అనుకుని మనల్ని మనం తక్కువ చేసుకుంటుంటాం. కానీ అలా ఎప్పుడు చేసుకోకండి. మీరు ఎప్పుడైనా ఇక్కడ చుట్టుపక్కల ప్రాంతాల్లో తామర పూలు ఎక్కడైనా దొరికితే వెళ్ళండి. తామర పూలు, నేను యాక్చువల్గా రామేశ్వరం వెళ్ళాను కొన్ని రోజులు. రామేశ్వరం కలాం గారి పుట్టిన ప్రదేశం, అక్కడ మంచిది దేవాలయం కూడా ఉంది. అక్కడ రామేశ్వరానికి వెళ్ళి ఆ బయట తామర పూలు అమ్ముతుంటాను. నేను వాళ్ళు అడిగారు తామర పూలు ఎక్కడి నుంచి తీసుకొస్తారు, ఎంత చక్కగా ఉన్నాయంటే సరే ఇక్కడ దగ్గరలో ఉన్నాయి, సరే నేను ఒకసారి వెళదాం అనుకుని వెళితే మొత్తం బురద ఉంది. బురదలో వచ్చి మమ్మల్ని తీసుకెళ్ళాను. కాళ్ళకంతా బురదే, చిన్న చిన్న చేపలు పురుగులు అన్ని కుడుతున్నాయి మమ్మల్ని. అక్కడికి వెళ్ళి తామర పూలు తీసుకొని వచ్చి అవి తీసుకుని లోపలికి వెళితే భగవంతుడి చుట్టూ కూడా తామర పూలు పెట్టాడు. అప్పుడు అనుకున్నాం పుట్టింది ఎక్కడ ఇవన్నీ? బురదలో పుట్టింది. ఎక్కడ చేరుకున్నాయి ఇవన్నీ? భగవంతుడి దగ్గరికి వెళ్ళాయి. కాబట్టి ఎక్కడ పుట్టామన్నది ముఖ్యం కాదు, ఎలా పెరిగి ఎక్కడికి చేరామన్నది ముఖ్యం అన్నది మనం అంతా నేర్చుకోవాలన్నది ప్రధానమైన. మనం ఎక్కడైనా పుట్టచ్చు. పెద్ద వ్యక్తులంతా చూడండి, చిన్న చిన్న ప్రాంతాల్లో పుట్టిన వాళ్ళు వాళ్ళు. కానీ వాళ్ళు ఎప్పుడు కూడా ఏమనుకున్నారంటే మేము సాధించగలము అన్న ఒక కాన్ఫిడెన్స్ ఉంది కాబట్టి వాళ్ళు ఆ విధంగా వెళ్ళగలిగారు. కాబట్టి ఎప్పుడు కూడా వేర్ యువర్ బాండ్ ఈస్ నాట్ ఇంపార్టెంట్, హౌ యు హావ్ గ్రోన్ అండ్ వేర్ యు హావ్ రీచ్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు చూడండి వర్మ గారు, ఆప్ కహాం కా పైదా హువే వర్మ జీ? కోటా జిల్లే మే ఛోటా గావ్ మే పైదా హువే. ఆయన చూడండి, ఒక చిన్న గ్రామంలో రాజస్థాన్ లో కోటా జిల్లాలో పెట్టాడు. ఇప్పుడు కోటాలోనే ఏం పెట్టాడు ఆయన? రెసొనెన్స్ సంస్థను పెట్టాడు. కాబట్టి వేర్ యువర్ బాండ్ ఇస్ నాట్ ఇంపార్టెంట్, వేర్ యువర్ బాండ్, హియాస్ గాన్ టు ఐఐటి, ఐఐటికి వెళ్ళాడు. వెళ్ళి మొత్తం దేశంలోనే రెసొనెన్స్ అన్న సంస్థ అంటే ఏంటో ఆయన ఆయన ప్రూవ్ చేశాడు. ఆయన కూడా అనుకుంటే నేను కోటాలో చిన్న గ్రామంలో పుట్టాను, నేను ఢిల్లీలో పుట్టలేదు, నేను జైపూర్లో పుట్టలేదు, అలా అనుకుంటే ఆయన సాధించగలిగేవాడ లేదు. సాధించాలి అనుకున్నాడు, సాధించి చూపించాడు వర్మ గారు. అంత చప్పట్లు పెట్టండి.
కాబట్టి ఎక్కడ పుట్టామన్నది కాదు, మనం చిన్న గ్రామంలో పుట్టినా చాలు. పోరుబందర్లో పుట్టాడు మహాత్మా గాంధీ. హిస్టరీలో 35 మార్కులు వచ్చాయి, కానీ చరిత్ర సృష్టించాడు. అందువల్ల చరిత్ర సృష్టించిన వ్యక్తి. కాబట్టి ఎక్కడ పుట్టామన్నది ఇంపార్టెంట్ కాదు. ఎక్కడైనా చూడు, మన అమ్మ ఇక్కడ గోల్డ్ మెడల్ తెచ్చుకుంది వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్షిప్. నిఖాత్ చిన్న గ్రామంలో పుట్టింది. ఆ అమ్మాయిని అందరూ డిస్కరేజ్ చేశారు, ఇదేంటి నువ్వు బాక్సింగ్ లోకి వెళ్తున్నావు, ఇది మగవాళ్ళ ఆట అని. అయినా కూడా అమ్మాయి నిలబడింది. వాళ్ళ నాన్నగారు చెప్పారు, ఎవరైతే నిన్ను వద్దంటున్నారో వాళ్లే వచ్చి నిన్ను మెచ్చుకుంటారు ఒక రోజు చూడు అని చెప్తే ఈ రోజు అందరూ మెచ్చుకుంటున్నారు. అది ఆ అమ్మాయి నుంచి మెచ్చుకోవాల్సిన ప్రధానమైన అంశం. కాబట్టి మన దృఢ నిశ్చయం ఉంటే, మనలో సాధించాల్సిన పట్టుదల మనలో ఉంటే, ఏ శక్తి కూడా మనల్ని ఆపలేదని చెప్పేసి వీళ్ళందరూ కూడా మనకి చెబుతుంటారు. కాబట్టి బీ కరేజియస్, నిర్ణయం తీసుకోండి, చేయాల్సినవి చేయండి, వదిలేయాల్సినవి వదిలిపెట్టేసేయండి పక్కన, దెన్ యువర్ గోల్ విల్ బి అచీవ్. కాబట్టి ఆ విధంగా మనం ముందుకు వెళుతూ 3 విషయాలు చెప్తూ ఉంటాను నేను ఇప్పుడు. విద్యార్థులు చాలా మంది అడుగుతుంటారు, సార్ జీవితంలో మా లక్ష్యాలు ఏముండాలి, మా గోల్స్ ఏం పెట్టుకోవాలి అని చాలా మంది అడుగుతుంటారు. కాబట్టి పిల్లలందరికీ 3 గోల్స్ చెప్తుంటారు. మొదటి లక్ష్యం మీ జీవితం, అమ్మా నాన్నలు ఒక రోజు మమ్మల్ని దగ్గరికి తీసుకొని భుజం మీద తట్టి శభాష్, మన ఇంటి పేరు నిలబెట్టావమ్మా, మన ఇంటి పేరు నిలబెట్టేవరా అని చెప్పేసి మీ అమ్మా నాన్నలు చెప్పగలగాలి. దట్ షుడ్ బి యువర్ ఫస్ట్ గోల్ ఇన్ యువర్ లైఫ్. అంటే జీవితంలో ఏదైనా సాధిస్తే అమ్మా నాన్నలు ఈ విధంగా చెప్పండి. 2వ గోల్, మీరు ఏ రెసిడెన్స్ సంస్థలో అయితే చదువుకుంటున్నారో ఆ సంస్థకు మీరు ముఖ్య అతిథులుగా రావాలి. యూ షుడ్ కమ్ యాజ్ ఎ చీఫ్ గెస్ట్ యువర్ అమ్మా. మీరు ఏ స్కూల్లో ఏ కాలేజీలో చదువుకుంటున్నారో అదే స్కూల్కి అదే కాలేజీకి మిమ్మల్ని రాజిరెడ్డి గారు ముఖ్య అతిథిగా మిమ్మల్ని పిలవగలగాలి. 3వది, మనం సంతకాలు పెడుతుంటాం చాలా చోట్ల. దేనికోసం? ఆధార్ కార్డు కావాలని సంతకం పెడతాం, పాన్ కార్డు కావాలని సంతకం పెడతాం, రేషన్ కార్డు కావాలని సంతకం పెడతాం. సంతకం వీటి కోసం ఉపయోగించుకోకూడదు. హాల్ టికెట్ కోసం సంతకం పెడతాం, సంతకం దీనికోసం కాదు. కలాం గారు ఎప్పుడు చెబుతుంటేవారు, సంతకాలు ఆటోగ్రాఫర్గా మారాలి అని ఆయన చెప్పేవాడు. కాబట్టి మీ అందరి సంతకాలు కూడా ఆటోగ్రాఫ్గా మారాలి. యువర్ సిగ్నేచర్ షుడ్ బి టర్న్డ్ ఇంటూ ఎన్ ఆటోగ్రాఫ్. ఆ విధంగా మీరు ఈ 3 లక్షలు పెట్టుకోండి. ఈ రోజు వెళ్ళి రాసేసేయండి 3 లక్షలు మీ పుస్తకాలు. మీరు ఏమవ్వాలనుకుంటున్నారో రాసేయండి, దాన్ని ఏ విధంగా సాధించాలనుకుంటున్నారో రాసేసేయండి, నేను ఏమేమి చేస్తానన్నది రాయండి, ఏమేమి వదిలేస్తానన్నది రాయండి. ఈ 3 లక్షలు రాసుకోండి. ఖచ్చితంగా మా అమ్మా నాన్నలు భుజం తట్టేలాగా నేను చేస్తానని చెప్పి రాసుకోండి. నేను మా కాలేజీకి మా స్కూల్కి నేను ముఖ్య అతిథిగా చీఫ్ గెస్ట్గా వెళతానని రాసుకోండి. నా సంతకాన్ని ఆటోగ్రాఫ్గా మార్చుకుంటానని రాయండి. దెన్ ఏ శక్తి కూడా మిమ్మల్ని ఆపదు. కాబట్టి అందులో మీలో ఉన్న ఈ అద్భుతమైన శక్తిని గుర్తు చేయడానికి ఈరోజు మేమంతా ఇక్కడికి రావడం. నేను కానీ గప్ప గారు కానీ వర్మ గారు కానీ వీరంతా ఎందుకు వచ్చామంటే, మీలో దాగి ఉన్న ఆ శక్తిని, మీరు ఏం చేయాలి ఏం చేయకూడదు అన్నదాన్ని చెప్పడానికి, వీటన్నిటి గురించి చెప్పడానికి ఈరోజు వచ్చాను. కాబట్టి మీ అందరికీ మంచి శుభం జరగాలి. మీరందరూ కూడా అద్భుతమైన విజయాలు సాధించాలి. వరంగల్ పేరు మారి మోగిపోవాలి మన దేశంలో అన్నది మీరందరూ కూడా గుర్తించుకోండి. జర్మనీలో ఒక ప్రాంతం, ఆ ప్రాంతం ఎంత గొప్ప ప్రాంతం అంటే ఆ ప్రాంతం నుంచి ఎంతో మంది గొప్ప వ్యక్తులు వచ్చారు. అక్కడ విమానాలు ఏం చేస్తాయంటే ఆకాశంలోకి వెళుతున్నప్పుడు ఆ గ్రామం వచ్చినప్పుడు కొద్దిగా కిందికి దిగి పైలట్ చెప్తాడు, మనం ఈ గ్రామం మీద నుంచి ఎగురుతున్నాం, ఇది చాలా గొప్పదైన గ్రామం, ఒకసారి కిందికి చూడండి అని చెప్తారు. ఆ తర్వాత మళ్ళా విమానం పైకి వెళ్ళి. కాబట్టి కొన్ని సంవత్సరాల తర్వాత మన రాష్ట్రంలో కూడా హైదరాబాద్ నుంచి ఎగిరే విమానాలు వరంగల్ దగ్గర కొద్దిగా దిగి చూడండి. వరంగల్ ఇక్కడ ఉన్న ఈ భారతీయ బ్రహ్మాండంగా ఈ దేశాన్ని మార్చారని చెప్పి మళ్ళా విమానాలు పైకి ఎగిరే స్థాయిలో మన ప్రాంతాన్ని మనం మార్చుకోవాలి. ఆ శక్తి ఉంది వరంగల్. ఎందుకంటే మన ఎక్కడ ఉన్న చరిత్రను చూసినా కూడా, ఆ చరిత్రను ఒకసారి చదివినా కూడా, కాకతీయ రాజుల యొక్క చరిత్ర చూసినా, రాణి రుద్రమ గురించి చదివినా కూడా మన ఒడ్డు గగన్ కొడుస్తుంది. మన 1000 స్తంభాల గుడి, మన రామప్ప గుడి, ఇవన్నీ కూడా ఇక్కడే. కాబట్టి అటువంటి చారిత్రాత్మక ప్రదేశంలో పుట్టిన మనమంతా కూడా, మనం కూడా ఒక చరిత్ర సృష్టించాలని చెప్పేసి మీరంతా నిర్ణయించుకున్న రోజున వరంగల్ కీర్తి ఇంకా బ్రహ్మాండంగా ముందుకు వెళుతుంది అని చెప్పి నేను ఎప్పుడు గర్వంగా చెప్తాను. నేను వరంగల్ స్టూడెంట్, ఎందుకంటే ఈ ప్రాంతం నన్ను మార్చింది. భారతదేశం అంటే ఏంటో నాకు పరిచయం చేసింది మా ఎన్ఐటి ఆర్ఎస్. ఎందుకంటే మొత్తం రాష్ట్రాలు, అన్ని రాష్ట్రాల నుంచి ఇక్కడికి వచ్చేవారు.
అన్ని రకాల తిండి మాకు దొరికే, అన్ని రకాల నుంచి అన్ని ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు ఉండేవా. ఒక మినీ భారత్ని మేము ఇక్కడ చూడగలిగాం. దాంట్లో ఏమైందంటే మాకు దేశం పట్ల ఒక అభిమానం పెరుగుతుంది. కాబట్టి అటువంటి ప్రదేశంలో ఉన్న మనమంతా కూడా చిన్న పనులు చెప్తున్నా, నేనేం పెద్ద పనులు చెప్పలేదు. 2 సంవత్సరాలు ఒక తపస్సు చేయండి, ఒక తపస్సులో కూర్చోండి. మనం చదువుకుంటాం చాలా మంది ఋషులు తపస్సు చేశారు, దేవుడు ప్రత్యక్షమయ్యాడని మనం చదువుకుంటాం. మీ అందరూ కూడా తపస్సు చేయండి, 2 సంవత్సరాలు మాత్రమే చదువు. ఆ తర్వాత ప్రపంచాన్ని మీరు తపస్సు చేయించగలరు, ఆ కెపాసిటీ మీలో ఉందని చెప్పి ఆ గుర్తు చేయడానికి ఈరోజు రావడం జరిగింది. కాబట్టి ఈ అవకాశాన్ని ఇచ్చిన రాజిరెడ్డి గారికి నమస్కారాలు తెలియజేసుకుంటూ మీరందరూ కూడా గొప్ప విజయాలు సాధించాలి, మన వరంగల్ని మళ్ళా వరంగల్ కీర్తిని గొప్పగా ప్రచారం చేసుకుంటూ